కీర్తన గ్రంథం 73 కీర్తన 23, 24, 25 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాం Psalm 73, అండ్ లెట్ us రీడ్ ఫ్రమ్ వర్డ్స్ 23, 23 వచనం. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియో నాకక్కరలేదు. అంటే లోకంలో ఏది వద్దంటే ఇల్లు వద్దనా, భార్య వద్దనా, భర్త వద్దనా? ఇంకా ఇప్పుడే చెప్పాను దేవుని వాక్యంలో చదివిన మాట వెస్లీ గారు చెప్పిచ్చారు. ఆకాశం ముందు నువ్వు నాకుండగా నాకు ఏది అక్కర్లేదు అన్నారు. మీరు బ్యాగ్ చదువుకుని ఇంటికి వెళ్ళిపోయినా అందామా? పిల్లలు వద్దా? ఉద్యోగం వద్దా? వ్యాపారం వద్దా? ఏంటి? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అన్నాడంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? గమనించండి ప్రియులారా, 73 కీర్తన మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దైవజనుడైన ఆసాపు గారు రచించిన కీర్తన తృతీయ స్కంధము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. 73 కీర్తన నుంచే కీర్తన గ్రంథంలో థర్డ్ బుక్ స్టార్ట్ అవుద్ది. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి కదా, వాటిని 5 పుస్తకాలుగా విభజించారు. 5 books, 5 volumes. మొదటి, 2, 3, తృతీయ, చతుర్థ, చివరి స్కంధం, 5వ స్కంధముగా మనం చూస్తే మొత్తం 5 భాగాలు కీర్తన గ్రంథం డివైడ్ అయి ఉంది. ఈ 5 భాగాల్లో కూడా కొన్ని కొన్ని కీర్తనలు జాగ్రత్త మనం చూస్తున్నాం. నేను ఆయా సందర్భాల్లో చెబుతున్నాను. 1 నుండి 41వ కీర్తన వరకు మొదటి స్కందం అని, ఆ తర్వాత 42 నుంచి 72 వరకు రెండవ పుస్తకం అని, ఆ తర్వాత 73 నుంచి 89 వరకు మూడవ పుస్తకం అని, ఆ తదుపరి 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు 4వ పుస్తకం అని, ఆ తర్వాత 107 నుంచి 150 వరకు చివరి స్కంధము, చివరి వాల్యూమ్. ఈ కీర్తన గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించారు. ఈ 73 కీర్తన దగ్గరికి వచ్చేసరికి ఆసాపు గారి కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తన ప్రారంభంలో ఒక మంచి మాట, శ్రేష్టమైన మాట అక్కడ ఉంటుంది. ఇశ్రాయేలు ఎడలను, శుద్ధ హృదయం గల వారి ఎడలను దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు మంచివాడట. ఎవరికి అంటే ఆయన అందరికీ మంచివాడే. అయితే ఆయన యందు శుద్ధ హృదయం గల వారి ఎడల ఇంకా ఎక్కువ మంచితనాన్ని దేవుడు చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ క్రింద వచనాలకు వచ్చేసరికి ఆసాపు గారు ఒక్కసారి లోకాన్ని పరిశీలన చేస్తూ ఉంటే చాలామంది దుష్టులైన వారు, భక్తిహీనులైన వారు విపరీతంగా డెవలప్ అయిపోతున్నారట. వారందరూ అభివృద్ధి చెందడం చూశాడు. కొంచెం మనసులో బాధ అనిపించింది. నేను దేవుని కొరకు ఇంత గట్టిగా నిలబడుతున్నానే, ఆయన ఎందు విశ్వాసంతో ఉన్నాను, నేను మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రభువు లేని వాళ్ళు మాత్రం బాగా డెవలప్ అవుతున్నారు, వారందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని దైవజనునికి మనసులో చాలా బాధ వచ్చేసి దేవుని దగ్గర ఉన్నదున్నట్టుగా చెప్పేశాడు. హిబ్రూ రైటర్స్లో ఉన్న మంచి అలవాటు ఏంటి అంటే దావీదు గారు కానీ లేదా కోరకుమారులు కానీ వారి మనసులో ఏది అనిపిస్తే అది దేవుని దగ్గర చెప్పుకున్నారు. ఆ స్వతంత్రం మనందరికీ ఉంది ప్రభు దగ్గర. ప్రభు దగ్గర మన మనసులో ఏముందో అది కృమ్మరించుకునే స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన మనల్ని త్రోసేసే దేవుడు కాదు ఆయన, మనల్ని అర్థం చేసుకునే దేవుడు కాదు ఆయన. నీ మనసులో ఉన్న బాధను, కష్టాన్ని ప్రభు దగ్గర చెప్పినప్పుడు ఆయన ఏదో విధంగా నీ పరిష్కారం చెప్తాడు. ఆయన ఏదో విధంగా సొల్యూషన్ ప్రభు నీకు ఇస్తాడు. అటువంటి యథార్థత మనం దేవుని దగ్గర బిల్డ్ చేసుకోవాలి. నేను మా పిల్లలతో చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైనా వారితో మాట్లాడేటప్పుడు ఏది ఉంటే అది చెప్పండి, పర్వాలేదు, నేనేమన్నా మిమ్మల్ని, మీరు ఏది ఉంటే అది చెప్పండి, మీకు ఏది అనిపిస్తే లేకపోతే ఎలా అనిపిస్తే అది నాతో పంచుకోండి, లేదా నాతో కాకపోతే మీ అమ్మతోన్న చెప్పండి, కానీ లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడద్దు ఎప్పుడు కూడా. ఆ ట్రాన్స్పరెన్సీ మీరు పేరెంట్స్తో మెయింటైన్ చేయండి. నా పిల్లలకి చిన్నోళ్ళైనా ఇప్పటి నుంచే కొన్ని విషయాలు నేర్పించాల్సి వస్తూ ఉంది. చెబుతా ఉన్నా ఏది దాచొద్దు, హృదయంలో ఏముందో అది చెప్పండి, పర్లేదు, వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తల్లిదండ్రులుగా మేము ఎలా మీకు సహాయం చేయగలమో అలా మీకు సహాయం చేయగలుగుతామని. అయితే చాలాసార్లు మన జీవితాల్లో ఒకలాంటి మోమాటం, ఒకలాంటి కపటము, ఒకలాంటి వేషధారణ మనలో ఉంటుంది. మనసులో ఒకటి ఉంటుంది కానీ బయటికి చెప్పేది మరొకలో ఉంటుంది. విచిత్రం, అది దేవుడి దగ్గర కూడా అలాంటిదే మెయింటైన్ చేస్తూ ఉంటాం చాలాసార్లు.
ప్రభువు దగ్గర కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఉండలేం. ఆసాపు చూశాడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అతనికి ఇబ్బంది అనిపించింది, కష్టం అనిపించింది. దేవుని దగ్గరికి వచ్చేసి ఆ మాటలన్నీ చెప్పేసుకుంటున్నాడు, కీర్తన రాసేశాడు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి వారి అంతాన్ని గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడట. నిజమే, లోకస్తులు చాలామంది అభివృద్ధి పొందుతూ ఉన్నారు, ఎన్నెన్నో కూడబెడతా ఉన్నారు, సంపదలు సృష్టించుకుంటా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్లు వాడుకుంటున్నారు, రాజకీయ లబ్ధిలో కొంతమంది ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళోళ్ళు అనేటప్పటికి వాళ్ళకు వాళ్ళు సహాయాలు చేసేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆఖరికి ఏం జరుగుద్ది? అల్టిమేట్ రియాలిటీ ఏంటి? వాస్తవం ఏంటి? మనుషుల యొక్క పరిస్థితి ఏంటి? ఒకవేళ సందర్భం వచ్చేసరికి మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి? వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్, మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఒకనొక రోజున డిసైడ్ అయిపోద్ది. ఆ విషయం గురించి ఆలోచన చేసినప్పుడట ఈ భక్తుడు ఎంత భాగ్యవంతుడో, ప్రభువుని కలిగి ఉన్న అనుభవం ఎంత గొప్పదో తెలుసుకున్నప్పుడు ఇంకక్కడి నుంచి ఇంకా కంప్లైంట్స్ లేవు, దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఆకాశం ముందు అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడని నీవు నాకున్నప్పుడు ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. వాటి గురించిన తృష్ణ, వాటి గురించిన చింత, వాటిని గురించిన ఆందోళన నాకు అక్కర్లేదు. నేను నీ మీద దృష్టి నిలుపుతా ఉన్నాను, నన్ను నడిపించేవాడు, నన్ను బలపరిచేవాడు నీవని దైవజనుడు చక్కని మాటను అక్కడ తెలియచేస్తున్నాడు. చూడండి, ఒక సర్టెన్ టైంకి వచ్చేసరికి మానవ జీవితంలో ఏది ప్రాముఖ్యమైంది అనేది బహిర్గతం అవుద్ది, బయటకు వచ్చేస్తుంది. టైటానిక్ అనే ఓడ ప్రయాణం చేస్తున్న ఆ రోజుల్లో 1912 అంటే ఒక 100 వెనకాల చరిత్ర ఇది. అట్లాంటిక్ ఓషన్లో ఈ టైటానిక్ అనే ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. 46,000 బరువు, 46,000 టన్స్. దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్ అని రాశారట దాని మీద. ఇది మునగనే మునగదని, ఎందుకంటే దానికి ఉపయోగించిన టెక్నాలజీ అలాంటిది. అప్పటి వరకు అన్నీ కూడా చెక్క పడవలు సముద్రాల్లో తిరుగుతూ ఉండేవి, కానీ మెటల్తో తయారు చేసిన మొట్టమొదటి షిప్ అదే టైటానిక్. థామస్ ఆండ్రూస్ అనబడే ఒక వ్యక్తి దాన్ని డిజైన్ చేశాడు. మామూలు క్రేజ్ రాలా దానికి, ప్రజలందరూ పోటీలు పడి టికెట్లు కొనుక్కున్నారంటే ఒకనొక స్థాయికి ఎలా వచ్చేసారంటే ఇంకా టైటానిక్లో ప్రయాణం చేయకపోతే ఇంకా మన జీవితం వ్యర్థమే అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. చూడండి, ఈ రోజుల్లో కొంతమంది ఈ సినిమా చూడకపోతే ఇంకా బతుకే వేస్ట్ అన్నట్టుగా, లేకపోతే అక్కడికి వెళ్ళకపోతే ఆ పార్టీకి వెళ్ళకపోతే ఇంక నీ జీవితమే వేస్ట్ అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. సెన్సేషన్ క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆ టైంలో క్రియేట్ చేసినప్పుడు పోటీలు పడి టికెట్లు కొనుక్కున్నారు, డబ్బులు పెట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, జనరల్ కంపార్ట్మెంట్లో కూడా ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది ఎక్కేశారు. అయితే ప్రియులరా, ఆ ఓడ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిన కొన్ని రోజులకే ఐస్బర్గ్ ఢీకోవడం ఓడ మునిగిపోయింది. యునైటెడ్ స్టేట్స్లో కొనగ ప్రాంతంలో టైటానిక్ సంబంధించిన మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియంలో లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ఒక వేరే పేరు ఇస్తారు, అంటే ఒరిజినల్ టైటానిక్లో ఎంతమంది అయితే ప్రయాణం చేశారో వారిలో ఎవరిలో పేర్లు మనకి ఇస్తారు. అంటే నా పేరు జాన్ వెస్లీ అయితే నేను ఆ మ్యూజియంలో ఉన్నప్పుడు నా పేరు అది ఉండదు, వేరే పేరు నాకు ఇస్తారు, నేను అలాగే ప్రిటెండ్ చేయాలి, అలాగే ఉండాలి లోపల. సో లోపలికి వెళ్ళిన తర్వాత టైటానిక్ గురించి అన్నీ చూసిన తర్వాత, వస్తువులు అన్నీ చూసిన తర్వాత, ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీలో 2 ఉంటాయి, అందులో మన పేరు ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఏదో పెట్టారనుకోండి, అది ఈ గుంపులో ఉందా ఆ గుంపులో ఉందా అని పరీక్షించుకోవాలి. ఆ 2 పేర్లు పెడతారు పైన, అదేనంటే టైటానిక్ సర్వైవర్స్, టైటానిక్ దుర్ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న వారు ఎంతమంది అనే బోర్డులో వారి పేర్లు ఉంటాయి, మునిగిపోయిన వారి పేర్లన్నీ కూడా మరొక బోర్డులో ఉంటాయి. మనం చూసిన తర్వాత మన పేరు మునిగిపోయిన దాంట్లో ఉందనుకోండి, కొంచెం విచారంగా టికెట్ సింపేసి బయటకు వచ్చేస్తారు కొంతమంది. ఎందుకోసం? నన్ను ముంచేస్తారా మీరని. అయితే ఆ టికెట్లో మన పేరు సర్వైవల్ దాంట్లో ఉందనుకోండి, అంటే ఆ క్షణంలో అలాంటి ఆలోచన, అమ్మయ్యా నేను బ్రతికేననమాట అని సంతోషంగా బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, ఓడ ఎక్కేటప్పుడు వాళ్ళ స్థాయిలు వేరుగా ఉన్నాయి, ఓడ లోపలికి వెళ్ళేటప్పుడు వారి అంతస్తులు వేరుగా ఉన్నాయి. ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, కంపార్ట్మెంట్ జనరల్ కంపార్ట్మెంటా, లేకపోతే నువ్వు రిచ్చా పూరా, నీ యొక్క స్థాయి ఏంటి, నీ జాబ్ ఏంటి, నీ క్యాడర్ ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఓడ ఎక్కేటప్పుడు ఉన్నాయి, కానీ బయటకు వచ్చేటప్పుడు 2 అయిపోయినాయి. ఇన్ని 100 క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసరికి 2 ప్రజలు మాత్రమే, నువ్వు బ్రతుకున్న గుంపులో ఉన్నావా, చచ్చిపోతున్న వారి గుంపులో ఉన్నావా, అంతే, ఇంక వేరే గుంపులు లేవు అక్కడ. మానవ జీవితంలో కొన్ని సందర్భం వచ్చేసరికి నువ్వు రక్షించబడ్డావా లేదా రక్షణ లేకుండా ఉండిపోయావా, ఇదే తేలేది. దిస్ మ్యాటర్స్ మోస్ట్.
నీకెంత డబ్బు ఉంది, ఎన్ని భూములు సంపాదించావు, ఎన్ని కూడబెట్టావు, ఇవన్నీ లెక్కలోనికి రావు. కానీ నువ్వు ఆత్మరక్షణ పొందావా పొందలేదా, ఇదే దేవుడు చూస్తాడు. ఆసాపు ఆ అంతం మీద దృష్టి నిలిపాడట. మనిషి యొక్క పర్యవసానం, మనిషి యొక్క గమ్యం ఎలా ఉండబోతుంది, ఆ అంతం ఎలాంటిది ఉండదని పరిశీలన చేసినప్పుడు, ఒక మనిషి రక్షణ పొందినప్పుడు ఆ రక్షణ భాగ్యం ఎంత గొప్పది, ప్రభువును కలిగి ఉన్న జీవితాలు ఎంత ఉన్నతమైనవి. అందును బట్టి ఊరికనే రాయలే బైబిల్లో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరో. నువ్వెంత ధన్యుడివో తెలుసా, నువ్వెంత భాగ్యవంతుడివో తెలుసా, రక్షణ పొందిన నీతో సరి సమానులు ఎవరు లేరు అని బైబిల్ అందులో మనం చూస్తున్నామా. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.